Hi friends, welcome to our channel. My name is Lavanya. In this video, lo ento tasty ga unde chicken biryani simple ga cooker lo sona masuri biryam tho e vidhanga tayar chesukovalo ee video lo chuseddam. Deeniki munduga nenu 600 grams chicken teeskunnanu. Deeni baaga clean chesi pettukunnanandi. Ippudu deenlo koncham salt, tarvata oka 2 spoons karam, tarvata oka 1/2 spoon pasupu. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా రెడీ చేసుకొని వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, తర్వాత 1 స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఒక 3 స్పూన్స్ దాకా కర్డ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 లెమన్ని ఈ విధంగా స్క్వీజ్ చేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసి ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పట్టి ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ప్లేట్ పెట్టి ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 కేజీ బియ్యాన్ని తీసుకున్నాను. వీటిని బాగా క్లీన్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకున్నామండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ కాకుండా సోనా మసూరి రైస్ తీసుకున్నాను, మీరు ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక తర్వాత ఒక 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా మెల్ట్ అవనిద్దాము. ఇవి బాగా వేడయ్యాక ఇప్పుడు దీనిలో హోల్ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకున్నాము. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసుకొని ఇవి ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 4-5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ఈ ఆనియన్ అనేది ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు దీంట్లో టమాటాని యాడ్ చేసుకుందాము. ఒక చిన్న సైజ్ టమాటాని దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. మనం కారం అవన్నీ మనం ముందు చికెన్లో అన్నీ కలిపి పెట్టుకున్నాం కాబట్టి మీకు ఏదైనా కావాలంటే కొంచెం అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మాత్రం కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇదంతా ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా అనేది కంపల్సరీ వేసుకోవాలండి, ఇది మంచి టేస్ట్ని ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాము. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఆ చికెన్ నుంచి వాటర్ అనేది వస్తుందండి. అవి ఫ్రై అయ్యాక ఆ వాటర్ అంతా బాగా దగ్గర పడి చికెన్ ఆ వాటర్లో ఫ్రై అయ్యేదాకా మనం ఈ విధంగా దాన్ని ఉడికనివ్వాలి. చూడండి, ఇక్కడ బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం దీంట్లో రైస్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ వాటర్ పోసుకుంటానండి. మామూలుగా బాస్మతి రైస్కి అయితే 1 కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం సరిపోలేదండి, అందుకని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు పైనుంచి 1/2 స్పూన్ నెయ్యి, తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాము. ఇక్కడ మనకి చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చేసిందో కదా. ఒకసారి బాగా స్లోగా మిక్స్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని మనం రైతాతో కానీ లేదంటే బిర్యానీ గ్రేవీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎమ్మీ ఎమ్మీ చికెన్ బిర్యానీ అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా టేస్టీగా మనం రెడీ చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లవన్యాస్.